పశ్చిమ బెంగాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షల అమలుకు సిద్ధమైంది. ఈ మేరకు నేటి నుంచి అన్ని విద్యా సంస్థలు, పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో 50% సిబ్బందితోనే పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు అత్యవసర సర్వీసులనే అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ ఆంక్షల్లో భాగంగా లోకల్ ట్రైన్లను రాత్రి 7 గంటల వరకు నడపనున్నట్టు సమాచారం. జూలతో పాటు స్విమ్మింగ్ పూల్స్, పార్లర్లు, స్పాలు, వెల్నెస్ కేంద్రాలు, జిమ్లు మూతపడ్డాయి. కాగా 50% సామర్థ్యంతో సినిమా హాళ్లకు అనుమతులిచ్చారు. ఇక బార్లు, రెస్టారెంట్లను 50% సామర్థ్యంతో రాత్రి 10 గంటల వరకు నడపనున్నట్టు సమాచారం. শুধু যারা অন্যান্য যে কর্মচারী আছেন, যারা স্কুলে প্রশাসন সঙ্গে যুক্ত আছেন, তারা 50% বাই হোস্টেল তারা যেতে পারেন, কিন্তু কোনো পঠন পাঠন হবে না, স্কুল কলেজ ইউনিভার্সিটিজ বন্ধ থাকবে. এছাড়া যেটা আছে, সমস্ত গভর্নমেন্ট অফিসেস ইনক্লুডিং কর্পোরেশন, সমস্ত যে স্ট্যাটুটরি বডিজ আছে, কর্পোরেশন গুলো আছে, সেখানে 50% অ্যাটেন্ডেন্স থাকবে এট আ টাইম. এছাড়া যেটা আছে, সুইমিং পুলস, স্পাস, জিম, বিউটি পার্লার, সেলুনস আর ওয়েলনেস সেন্টার কাল থেকে বন্ধ থাকবে. এন্ড মার্কেট কমপ্লেক্সেস, সেখানে কোনো সময় 50% থেকে বেশি ক্যাপাসিটি লোক ঢুকতে পারবে না. ముంబై, ఢిల్లీ నుంచి వారానికి 2 రోజులే విమానాలు నడుస్తాయని, బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు వెల్లడించారు. ముప్పు లేని దేశాల నుంచి వచ్చే వారికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలను తప్పనిసరి చేశారు. ఈ నెల 22న 4 నగరాల్లో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ రూల్స్ ఫాలో అవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి శిరీష్ ఉన్నైలో. శిరీష్, ఎటువంటి రూల్స్ ఉండబోతున్నాయి అనే విషయం అక్కడి ప్రజలందరికీ కూడా ఆల్రెడీ స్పష్టంగా తెలియజేశారు. సో ఎప్పటి నుండి అమలు కాబోతున్నాయి, ఈ రోజు నుండేనా? దీనికి సంబంధించి నిన్ననే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఈ రోజు నుంచి కోవిడ్ ఆంక్షలన్నీ కూడా అమల్లోకి వస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. అయితే ఈ కఠిన ఆంక్షలు అమలు చేయాలి, కరోనా సంబంధించిన కేసులు లాంటివి అదుపులోకి వచ్చేంత వరకు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ ఆంక్షలు అమలు చేయాలని చెప్పేసి కూడా నిన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్ అన్నింటినీ కూడా మూసివేశారు. సెలూన్లు, జూ పార్కులు, బ్యూటీ పార్లర్లతో పాటుగా పాలను మూసివేస్తూ కూడా నిర్ణయాన్ని నిన్ననే ప్రకటించడం కూడా జరిగింది. ఈ జూ పార్కులతో పాటుగా టూరిస్ట్ ప్లేసులను కూడా కొన్ని రోజుల పాటు కూడా మూసివేయాలి. కరోనా కేసులు అదుపులోకి వచ్చేంత వరకు కూడా ఉద్యోగాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటినీ కూడా 50% సిబ్బందితో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలన్నీ కూడా అందడం జరిగింది. రెస్టారెంట్, అదేవిధంగా బార్లలో 50% టీచింగ్ కెపాసిటీ తోటి పనిచేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. సినిమా థియేటర్లను కూడా 50% కు కుదించడం కూడా జరిగింది. ఒకవేళ ఆంక్షలన్నింటి కూడా ఈ విధంగా అంటే కేసులంటి కూడా ఇదే స్థాయిలో కొనసాగుతుంటే మాత్రం మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించడం కూడా జరిగింది. ఒకవేళ కేసుల సంఖ్య మరింతగా పెరిగితే మాత్రం పాక్షిక లాక్డౌన్ విధించే విషయాన్ని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పరిశీలించే అవకాశం కూడా కనపడుతుంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా కరోనాకు సంబంధించిన కేసులంటి కూడా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని థ్యాంక్ యూ శిరీష్. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాటి నుంచి 2 వారాల పాటు కేసుల భౌతిక విచారణ వాయిదా వేసింది. తిరిగి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. 2 వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్టు అత్యున్నత ధర్మాసనం తెలిపింది.